హలో స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బాటనీ సంబంధించింది. సో సెకండ్ ఇయర్ బాటనీ ఒకసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూస్తే, ఇందులో ముందుగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఫినోటైప్ అండ్ జీనోటైప్. సో ఫినోటైప్ జీనోటైప్ డెఫినేషన్ అడిగినాడు. సో జన్యురూపము దృశ్యరూపము అనే పదాలను వివరించమన్నాడు. సో ఫినోటైప్ మీన్స్ ద ఫిజికల్ ఆర్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఫినోటైప్. అదే జీనోటైప్కి వచ్చేటప్పటికి ద జీనోటైప్ మేకప్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ జీనోటైప్. సో మేకప్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ జీనోటైప్. ఒక జీవి జన్యుపరమైన నిర్మాణాన్ని లేదా జన్యు లక్షణాల స్వభావాలను తెలిపే అంశాన్ని జన్యురూపం అంటాం. అలాగే దృశ్యరూపం అయితే భౌతిక లేదా బాహ్య స్వరూపాన్ని దృశ్యరూపం అంటారు. సో ఈ రాస్తే ఇట్ గివ్స్ 2 మార్క్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగై యూజ్డ్ ఇన్ ఎస్సీసీపీ ప్రొడక్షన్. ఎస్సీసీపీ ప్రొడక్షన్లో వాడే ఏవైనా సరే, అంటే ఎస్సీసీపీ ఉత్పత్తికి ఉపయోగించే 2 శిలీంధ్రాలు ఉదాహరణ ఇవ్వమన్నాడు. 2 ఫంగస్, అందులో ఒకటి క్యాండిడా యూటిలిస్, దీన్నే కామన్గా టోరులా ఈస్ట్ అంటాం. అలాగే 2వది శాకరోమైసిస్ సెర్విసియే, 3వది కీటోమియం సెల్యులోరైటికం. సో కీటోమియం సెల్యులోరైటికం శాకరోమైసిస్ సెర్విసియని బేకర్స్ ఈస్ట్ అని కూడా అంటారు. సో ఈ మూడిట్లో ఏవైనా 2 రాస్తే ఇట్ గివ్స్ 2 మార్క్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ చాలా ఈజీ, డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్ అట్ నైట్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. బాష్పశేఖం రాత్రి వేళల్లో జరుగుతుందా, ఉదాహరణ ఇవ్వండి. అంటే అవును జరుగుతుంది, ఇట్ గివ్స్ 1 మార్క్. సో ఎస్ అని రాస్తే ఇట్ గివ్స్ 1 మార్క్. సో ఎగ్జాంపుల్ అడిగినాడు, బ్రయోఫిల్లం ఆర్ క్యాక్టస్ ఏవైనా సరే రాయొచ్చు ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 4th క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. చర్యావర్ణపటం శోషణ వర్ణపటాలలో గల తేడా ఏమిటి. సో యాక్షన్ అంటే ఏమి, ఒక పని జరిగి ఉండాల. ఏంటి ఆ పని అంటే, ఇట్ ఈజ్ ఎ గ్రాఫ్ విచ్ షోస్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో ఫోటోసింథసిస్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అబ్జార్బ్ చేసుకున్నటువంటి లైట్ను, లైట్లో ఎంత ఫోటోసింథసిస్ జరుగుతుందో ఆ రేటును గ్రాఫ్ రూపంలో చూపిస్తే దానిని యాక్షన్ స్పెక్ట్రమ్ అంటాం. వివిధ తరంగ దీర్ఘాల వద్ద కిరణజన్య సంయోగక్రియ సూచించే రేఖాచిత్రాన్ని చర్యావరణ పటం అంటాం. అలాగే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏమి, సో గ్రాఫ్ షోయింగ్ లైట్ అబ్జార్ప్షన్ బై ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. వర్ణద్రవ్యాల కాంతి శోషణ సామర్థ్యాన్ని తరంగ దీర్ఘానికి ప్రమేయంగా సూచించే రేఖాచిత్రాన్ని లేదా గ్రాఫ్ను శోషణ వర్ణపటం అంటాం. సో ఒకటి యాక్షన్, ఒకటి అబ్జార్ప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సమిగ్మం అంటే వాట్ ఈజ్ కాంజుగేషన్, హూ డిస్కవర్డ్ ఇట్ అండ్ ఇన్ విచ్ ఆర్గానిజం. సమిగ్మం అంటే ఏమిటి, దానిని ఎవరు ఏ జీవిలో కనుగొన్నారు. సో కాంజుగేషన్ మీన్స్ కాంజుగేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ 2 లైవ్ బ్యాక్టీరియా కమ్ టుగెదర్ అండ్ ద డోనార్ సెల్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్స్ డిఎన్ఏ టు ద రెసిపియంట్ సెల్. సో 2 సజీవ బ్యాక్టీరియంలు దగ్గరగా చేరి దాత కణం నేరుగా డిఎన్ఏను గ్రహీత కణంలోకి బదిలీ చేయడాన్ని సమిగ్మం అంటాం. సో దీనిని లెడర్బర్గ్ అండ్ టాటమ్ ఎషెరిషియా కోలైలో గుర్తించారు. ఈ కోలై అని రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, అనులేఖనం ప్రమాణంలో గల అణుఘటకాలు ఏవి. అనులేఖనం ప్రమాణంలో గల అణుఘటకాలు ఏవి. సో వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సో అందులో 1 ప్రమోటర్, 2 స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్. సో ప్రమోటర్ నిర్మాణాత్మక జన్యువు, టర్మినేటర్ అని రాస్తే ఇట్ గివ్స్ 2 మార్క్స్. సో 3 రాయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తుంటే, వాట్ ఈజ్ మీన్ బై క్యాపింగ్ అండ్ టైలింగ్. సో క్యాపింగ్ టైలింగ్ ఏమిటో చెప్పమన్నాడు. సో క్యాపింగ్ మీన్స్ ఇన్ క్యాపింగ్ అండ్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్, దాని మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ యాడెడ్ టు ద 5' ఎండ్ ఆఫ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ, హిట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏకు చివరన మనకు మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ యాడ్ అవుతే. సో క్యాపింగ్ అంటే స్టార్టింగ్లోనే, సో క్యాపింగ్ యాడ్ అవుతే దాన్ని మనం ఏమనొచ్చు, క్యాపింగ్ అంటున్నాం. సో హెచ్ఎన్ఆర్ఎన్ఏ యొక్క 5' కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్ అదే మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ను చేర్చబడడం వల్ల దాన్ని క్యాపింగ్ అంటాం. అలాగే టైలింగ్ వచ్చేసి, ఇన్ టైలింగ్ అడినిలేట్ రెసిడ్యూస్, సో 200 నుంచి 300 దాకా అడినిలేట్ రెసిడ్యూస్ ఆర్ యాడెడ్ టు 3' ఎండ్ ఆఫ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ. హెచ్ఎన్ఆర్ఎన్ఏ యొక్క 3' కొనలో అడినిలేట్ అవశేషాలు 200 నుంచి 300 దాకా కలపబడిన పాలీ ఏ తోక తయారవుతుంది, దానిని టైలింగ్ అంటారు. సో ఇది రాస్తే 2 మార్క్స్ అనమాట. అలాగే 8th క్వశ్చన్ చూసుకుంటే, మనకు వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ పీసీఆర్, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఇన్ బయోటెక్నాలజీ. సో పీసీఆర్ విస్తృత నామం ఏమిటి, అది జీవ సాంకేతిక పద్ధతుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో యాంప్లిఫికేషన్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్,
సో ఈ రెండులో ఏది రాసినా ఒక మార్క్ వస్తుంది. సో పాలిమరేజ్ చైన్ రియాక్షన్, రెండవది ఏంటంటే దానికి సంబంధించిన వాంఛనీయ జన్యు నకల తయారీ లేదా వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారని రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రై జీన్స్ అండ్ పెస్ట్స్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై ద ప్రోటీన్ ఎన్కోడెడ్ బై దీస్ జీన్స్. క్రై జన్యువులు చీడల వివిధ రకాలను తెలిపి ఈ జన్యువులచే నియంత్రించబడే ప్రోటీన్లను తెలుపమన్నాడు. సో అందులో ఫస్ట్ది వచ్చేసి క్రై 1AC అండ్ క్రై 2AB కంట్రోల్ ద కాటన్ బోల్వామ్స్. సెకండ్ వన్ వచ్చేసి క్రై 1AB కంట్రోల్స్ కార్న్ బోరర్. సో ఇది రాస్తే 2 మార్క్స్ వస్తుంది. కాయతొలిచే పురుగు క్రై 1AC క్రై 2BA అనే జన్యువుల ద్వారా పత్తి కాయతొలిచే పురుగులను నియంత్రించవచ్చు. క్రై 1AB జన్యువు కార్న్ బోరర్ను నియంత్రించవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ ఏ మైక్రోబ్ యూజ్డ్ ఫర్ స్టాటిన్ ప్రొడక్షన్. హౌ డు స్టాటిన్ లోయర్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్. స్టాటిన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సూక్ష్మజీవి పేరు తెలపండి. రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గించడానికి ఈ స్టాటిన్లు ఏ విధంగా ఉపయోగపడతాయి? సో స్టాటిన్స్ తగ్గించే మైక్రోబ్ వచ్చేసి మొనాస్కస్ పర్పూరియస్. మొనాస్కస్ పర్పూరియస్ ఇదేం చేస్తుందంటే, ఇట్ యాక్ట్ యాజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఫర్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ కొలెస్ట్రాల్ సింథసిస్. కొలెస్ట్రాల్ సింథసిస్లో పాల్గొనే ఎంజైమ్కి ఇన్హిబిటర్గా, కాంపిటేటివ్ ఇన్హిబిటర్గా పనిచేస్తుంది. సో ఇది కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్ చర్యకు పోటీ పడే నిరోధకంగా పనిచేస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఎలా రాశారో. అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. జన్యు సంకేతంలోని ప్రధానమైన లక్షణాలను అడిగినాడు. సో ఇక్కడ మనకు కీలో 6 ఏంటి ఫీచర్స్ ఇచ్చాడు జెనెటిక్ కోడ్ సంబంధించింది. ఈ 6 ఫీచర్స్లో ఏమైనా 4 రాస్తే ఇట్ గివ్స్ 4 మార్క్స్. సో ఎనీ 4 రాయమన్నాడు. సో కాబట్టి ఏవి రాసినా కూడా 4 మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు రాసినవి ఏమో ఒకసారి చూసుకోండి, వీళ్ళతో కామెంట్ రూపంలో చెక్ చేయండి. సో నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు అనుకుంటున్నారో. అలాగే 12th క్వశ్చన్ చూస్తే, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయమన్నాడు. సో మనకు ఎంజైమ్ ఇన్హిబిటర్స్లో కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, అలాగే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ 3 ఉన్నాయి. ఓకే, పోటీ పడే నిరోధకము, పోటీ పడని నిరోధకము, అలాగే ఫీడ్బ్యాక్ నిరోధకం. ఇక్కడ డెఫినేషన్ కూడా రాయాలి, ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే ఏంటో. డెఫినేషన్కి ఒక మార్క్ ఉంది. సో మిగతా కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్కి ఒక మార్కు, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్కి ఒక మార్కు, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్కి ఒక మార్కు. సో ప్రతి దానికి ఒక మార్క్ ఉంది కాబట్టి ఇన్హిబిషన్కు డెఫినేషన్ రాసి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే, మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్. సంకరణ ప్రయోగాల కొరకు మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రయోజనాలు ఏమిటి? సో ఇక్కడ మనకు 5 అడ్వాంటేజ్ ఇచ్చాడు. ఈ 5లో ఎనీ 4, ఏ 4 రాసినా కూడా మనకు సరైన ఆన్సర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ రాసింటారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 14, లిస్ట్ అవుట్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. జన్యు పరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక ఇవ్వండి. సో దీనికి సంబంధించి మనం లైవ్ సెషన్లో కూడా చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో ఇక్కడ మనకు 14 క్వశ్చన్లో మనకు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ మనకు ఇక్కడ మనకు ABCDE రూపంలో మనకు దాదాపుగా 3, 4, 5, 6, 7, 8, 9 టైప్స్ ఇచ్చాడు. 9లో మనకు ఏవైనా సరే 4 రాసి సరిపోతుంది. ఇట్ గివ్స్ 4 మార్క్స్. సో చాలా చాలా నేర్చుకుంటారు అనుకుంటున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, లిస్ట్లో మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15లో, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడ్యూల్స్. వేరు బుడిపలు ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి. సో వివిధ దశలు వచ్చేసి మనకు ఇక్కడ కూడా 8 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 8 పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తే కనీసం అంటే ఈ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో ఆ ఫార్మేషన్ను మనకు పాయింట్ రూపంలో ఎన్ని పాయింట్స్ అని రాయొచ్చు. అక్కడ 8 కావచ్చు, మొత్తం కలిపి మనకు 4 పాయింట్స్లో రాసినా కూడా మనకు ఫ్రేమ్ అనేది రావాలా. అలాగే లేబుల్ డయాగ్రామ్ కూడా వేయమన్నాడు. సో లేబుల్ డయాగ్రామ్కు 1 మార్కు, అలాగే ఈ స్టెప్స్కి 3 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. సో 16 క్వశ్చన్లో, వాట్ ఈజ్ మీన్ బై ప్లాస్మోలైసిస్, హౌ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ యూజ్ఫుల్ టు అస్. కణద్రవ్య సంకోచం అంటే ఏమిటి, మన నిజ జీవితంలో దాని ఉపయోగం ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఇది. సో ప్లాస్మోలైసిస్ డెఫినేషన్ రాస్తే 2 మార్క్స్, ప్రాక్టికల్ ప్లాస్మోలైసిస్ డెఫినేషన్ రాస్తే 2 మార్క్స్. అలాగే ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ప్లాస్మోలైసిస్ దీనికి సంబంధించి, ద సాల్టింగ్ ఆఫ్ పికిల్స్, ప్రిజర్వింగ్ ఆఫ్ ఫిష్ అండ్ మీట్ ఇన్ సాల్ట్. సో ఈ 2 రాస్తే 2 మార్క్స్. సో కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చిన డెఫినేషన్ ఖచ్చితంగా రాయాలా. కణద్రవ్య సంకోచం నిర్వచనం రాస్తే 2 మార్క్స్, ఉపయోగాలు రాస్తే 2 మార్క్స్, 4 మార్క్స్.
సో ఇక్కడ దీనికి సంబంధించి డయాగ్రామ్ అవసరం లేదు, ఏదైనా డయాగ్రామ్ వేసినట్టు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17లో, విచ్ వన్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వుడ్ యూస్ ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ టు అని వచ్చి మనకు ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ వరకు క్వశ్చన్ అడిగినాడు. ఈ క్వశ్చన్ వెరైటీగా ఉంది, చాలామంది అటెంప్ట్ చేసలేరుకుంటారు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఉంది అన్నమాట ఇది. సో ఫస్ట్ ఇది ఇండ్యూస్ రూటింగ్ ఇన్ ఏ ట్విగ్. సో దీనికి సంబంధించి ఆక్సిజన్స్ కొమ్ములను వేర్లను ప్రేరేపించడానికి ఆక్సిజన్ యూజ్ అవుతాయి. అలాగే క్విక్లీ రైపెన్ ఏ ఫ్రూట్ ఎథిలిన్, ఫలం తొందరగా పక్వం రావడానికి ఎథిలిన్ యూజ్ చేస్తారు. అలాగే డిలే ఆఫ్ లీవ్స్ ఇన్ సెన్స్, పత్ర వార్ధక్యాన్ని ఆలస్యం చేయడానికి సైటోకైనిన్ యూజ్ చేస్తారు. అలాగే ఇండ్యూస్ గ్రోత్ ఇన్ ఆక్సిలరీ బర్డ్స్ సైటోకైనిన్స్, గ్రీవపు మొగ్గల్లో పెరుగుదలను ప్రేరేపించడానికి సైటోకైనిన్స్ యూజ్ చేస్తారు. అలాగే బోల్ట్ ఆఫ్ రోజెట్ ప్లాంట్ జిబ్రలిన్స్, రోజెటీ మొక్కలో బోల్టింగ్ జిబ్రలిన్ వాడతారు. అలాగే వచ్చేసి ఇండ్యూస్ ఇమ్మీడియట్ స్టొమాటల్ క్లోజర్ ఇన్ లీవ్స్ అబ్సిసిక్ యాసిడ్, పత్రాలలో పత్ర రంధ్రాలు వెనువెంటనే మూసుకోవడానికి అబ్సిసిక్ ఆమ్లం యూజ్ అవుతుంది. అలాగే జి వచ్చేసి ఓవర్కమ్ ఏపికల్ డామినెన్స్ సైటోకైనిన్స్, అంటే అగ్రాధిక్యతను పోగొట్టడానికి సైటోకైనిన్స్ యూజ్ చేస్తారు. అలాగే హెచ్ వచ్చేసి కిల్ డైకాటిలెడన్స్ వీడ్స్ 2,4-D ఆర్ ఆక్సిజన్ నాశనం సరిపోతుంది. ద్విదళ బీజ కలుపు మొక్కలను నివారించడానికి ఆక్సిజన్ లేదా 2,4-D యూజ్ చేస్తారని రాస్తే సరిపోతుంది. సో 8 రాయాల్సిందే, ఒకదానికి 0.5 మార్క్, సో టోటల్గా 4 మార్క్స్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, వాట్ ఈజ్ ఐసీటీవీ, హౌ ఆర్ వైరసెస్ నేమ్డ్? సో ఐసీటీవీ అంటే ఏమిటి, వైరస్లను నామీకరణం చేసే విధానం ఏమిటి? సో దీనికి సంబంధించి ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్లో మనకు 4 రాయాల్సిందే, ఎందుకంటే మనకు ఇక్కడ ఈ ఐసీటీవీ దీనిలో మనకు 3 వర్గీకరణ స్థాయిలు ఉన్నాయి. 3 టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఒకటి కుటుంబము, ప్రజాతి, జాతి. సో ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా రాస్తే ఇట్ గివ్స్ 4 మార్క్స్ అనమాట. ఐసీటీవీ ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 మార్కు, అంటే ఎలాబొరేట్ చేస్తే రాస్తే 1 మార్కు, మిగతా వాటికి 3 మార్క్స్. ఇది వేరే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సంబంధించినవి. అలాగే ఎస్ఏ క్వశ్చన్ చూస్తే 19th క్వశ్చన్, డిస్క్రైబ్ ద టిష్యూ కల్చర్ టెక్నిక్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఓవర్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్. కణజల వర్ధనం అనే సాంకేతిక విజ్ఞానం గురించి వివరించి, సాంప్రదాయ పద్ధతిలో మొక్కల ప్రజలను సస్యాభివృద్ధి కార్యక్రమాల కంటే కణజల వర్ధనం వచ్చే లాభాలు ఏమిటి? సో ఈ ప్రశ్నలో మనకు సడీ హెడింగ్స్, టిష్యూ కల్చర్ టెక్నిక్ డిస్క్రిప్షన్లో మనకు 5 సడీ హెడింగ్స్ ఉన్నాయి. చాలాసార్లు చెప్తున్నాం ఇది, ప్రతి సడీ హెడింగ్ రాయాల్సిందే, ఒకదానికి 1 మార్క్ చొప్పున 5 ఉన్నాయి కాబట్టి 5 మార్క్స్. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఎనీ 2, ఏమైనా సరే 2 అడ్వాంటేజెస్ రాస్తే 1 మార్కు. అలాగే ఫ్లో చార్ట్ ప్లాంట్ షోయింగ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్, ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ను చూపించే ఫ్లో చార్ట్ వేస్తే 2 మార్క్స్ వస్తాయి. సో ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఫ్లో చార్ట్ వేయవలసిందని కూడా చెప్పుకున్నాం. సో ఫ్లో చార్ట్కి 2 మార్క్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్కి 1 మార్కు, మిగతా సైడ్ హెడ్డింగ్స్ 5 రాసి 5 ఎక్స్ప్లెయిన్ చేస్తే 5 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయంలోని రసాయనిక చర్యలను వివరించండి. ఇక్కడ చూస్తే మెటబాలిక్ రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ డిస్క్రిప్షన్, సో కండెన్సేషన్, టోటల్ 10 రియాక్షన్స్ ఉన్నాయి. సో టోటల్ 10 రియాక్షన్స్ కలిపి 5 మార్క్స్. సో అలాగే డయాగ్రామ్ షోయింగ్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ సైకిల్ను చూస్తే ఈ సైకిల్ వేస్తే సైకిల్కి 3 మార్క్స్, సో రియాక్షన్స్కి 5 మార్క్స్ ఇచ్చాడు టోటల్గా. సో 8 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి మనకు ఈ 8 మీరందరికీ స్కోర్ చేసి ఉంటారు, చాలామంది నేర్చుకుని ఉంటారు. అది నేర్చుకున్న వాళ్ళు 21 క్వశ్చన్ రాసి ఉంటారు. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పునః సంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానంలో వాడే సాధనాలను వివరించండి. ఇక్కడ మనకు టూల్స్ ఆఫ్ రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో 3 ఇచ్చాడు. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి రాస్తే 3 మార్క్స్, క్లోనింగ్ విక్టర్స్ గురించి రాస్తే 3 మార్క్స్, కంప్లీట్ హోస్ట్ గురించి రాస్తే 1 మార్కు, టోటల్గా 5 మార్క్స్, అక్కడ 7 మార్క్స్ అయినాయి. అలాగే డయాగ్రామ్ ఆఫ్ పీబీఆర్ 322, సో ప్లాస్మిడస్ సంబంధించిన డయాగ్రామ్ ఇది. సో చాలామంది కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ డయాగ్రామ్ వేయాలా లేదని, ఖచ్చితంగా వేయమని కూడా చెప్పాము. అలాగే రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్ సంబంధించి కూడా ఒక రఫ్ డయాగ్రామ్ వేయమని చెప్పాము. సో నో ప్రాబ్లం, ఇక్కడ డయాగ్రామ్ పీబీఆర్ 322 సంబంధించి డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్, టోటల్గా 8 మార్క్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి, నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మీకు సంబంధించిన డౌట్స్ కూడా మీకు ఎన్ని మార్క్స్ సాధించగలరో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.